యాక్చువల్లీ హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా చెల్లె శంకరమ్మ కోసం. ఇంకా ఆడికైనా రావాలి, వస్తే ఇప్పుడు నేను ఏడిపిస్కోతున్నా, నేను ఏడు చూపిస్తాను, రావాలి. What's up guys, welcome back to the channel. నా పేరు హరి, స్వాగతం స్వాగతం మరో బ్లాగ్. సో గాయస్ ప్రస్తుతం మనం కిబ్బిల్స్ ఆ బంజారా సార్ ఇక్కడ ఉంది. సో గాయస్ ప్రస్తుతం మనం బంజారా రోడ్ నెంబర్ 8 దగ్గర ఉన్నాం. సప్తపర్ణి గ్యాలరీలో మొత్తం ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ఉంది, అది చూడడానికి వచ్చాం అక్కడ. సో మేక్ ష్యూర్ ఈ వీడియో లాస్ట్ దగ్గర చూడండి, డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెనకాల చెల్లె శంకరమ్మ వచ్చా వచ్చా. సో గాయస్ ప్రస్తుతం మనం బంజారాయ్స్ రోడ్ నెంబర్ 8 సప్తపర్ణి ఆర్ట్ గ్యాలరీలో ఉన్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆర్ట్స్ పెయింటింగ్ అవన్నీ వచ్చేసి ఎగ్జిబిషన్లో పెట్టినారు. సో పెయింటింగ్స్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అప్పట్లో అంటే చాలా అంటే చాలా పురాతనమైన ఎగ్జిబిషన్ అన్నమాట. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ ఎగ్జిబిషన్లో పెట్టినారు అండ్ ఒకసారి చూద్దాం. చూసి అది కూడా నేను మీకు చూపించబోతున్నా. సో మేక్ షూర్ ఈ వీడియో లాస్ట్ దగ్గర చూడండి, డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. చాలా బిజీగా ఉంది చెల్లే ఫోటోలల్ల. నమస్తే. వావ్ హౌ బ్యూటిఫుల్. వావ్ ఇప్పుడు అది ఇన్స్టాగ్రామ్ లో పెడతావా? అవును. ఇస్ ఇట్ నైస్? నైస్ నైస్ నైస్. వావ్ అవసమ్ అవసమ్ అవసమ్. సో గాయస్ ఇప్పటిదాకా మనం చూసింది మొత్తం పెయింటింగ్ సైడ్ అన్నమాట. ఇప్పుడు అప్పట్లో యూజ్ చేసే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ మొత్తం అంతా ఏమంటారు దాన్ని అప్పట్లో యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇంకా చాలా చాలా ఉన్నాయి అప్పట్లో హిస్టరీ. సో ఒకసారి వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం, అసలు అసలు ఏంది అది, దేనికి పోర్ట్రేట్ చేస్తాయి అండ్ వాడు యాక్చువల్లీ ద హిస్టరీ ఏంది అదంతా ఒకసారి వాళ్ళ మాటలోనే కనుక్కుందాం అండ్ చూస్తూ ఉండండి వీడియోని.
హాయ్ సార్, నమస్తే. సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎగ్జిబిషన్ అసలు దేనికి సంబంధించింది అండ్ ఏం పోర్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నారు ఈ ఎగ్జిబిషన్ ద్వారా కొంచెం మా వ్యూవర్స్ కూడా చెప్తే. ఓకే, రెడ్డీస్ ఫౌండేషన్ వాళ్ళు స్థాపించినటువంటి కారా అనేటువంటి సంస్థ ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ఆర్ట్స్ గ్యాలరీ అనేటువంటి ఒక ప్రోగ్రాంలో భాగంగా ఈ ఆరో సంవత్సరం మాకు ఇచ్చినటువంటి ఒక అవకాశం ఈ యొక్క ప్రదర్శన. ఇక్కడ ప్రజెంట్లీ మేము మూడు రకాల విధమైనటువంటి ప్రదర్శన భాగాలను విభజించాము. ఒకటి ఇక్కడ నుండి మనకు కనిపించేటువంటి ఈ జానపద సాహిత్యానికి జానపద వారికి ఉపయోగించే వాయిద్యాల మీద ఒక ప్రదర్శన ఒకటి జరుగుతుంది. రెండు, ఇక్కడ మనం చూసిన ప్రాచీన రాతపత్రం, అవి పూర్వనాటి సంబంధించిన ప్రాచీన రాతపత్రం మీద ఒకటి కార్యక్రమం. రెండు, డోక్రో అనేటువంటి వస్తువుల మీద కూడా ఒక కార్యక్రమం. అంటే ఈ మూడు విభాగాలు ఇక్కడ ఈ కార్యక్రమం నడుస్తుంది. మనం ముందుగా తీసుకుంటే డోక్రో, ఇది 7 జిల్లాలకు సంబంధించినటువంటి ఒక పురాతనమైన ప్రాచీనటువంటి ఒక కళా సంపద. ఇది ఇక్కడ మనకు ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ కనిపించిన ప్రతి డోక్రా వస్తువు అది ఇత్తడి, కంచు, కొన్ని రకమైన లోహముల మిశ్రమంతో తయారు చేయబడ్డది. అవి పూజా సామాగ్రి, దేవాలయాలు ఉన్నటువంటి గంటలు, జేగంటలు, అలంకరణ వస్తువులు, పలుతలు, మరియు ప్రతి మహిళలు వాడేటువంటి అలంకరణ వస్తువులుగా, నెక్స్ట్ ఇత్యాది దేవాలయ పూజలుగా, పశువుల గంటలుగా, పశువులకు సంబంధించినవిగా అనేక రకాలైన మొదలుగునటువంటి వస్తువులు ఈ డాక్రా వస్తువులు. ఇవి పూర్వకాలం నుంచి అంతరించిపోయే దశలో ఉన్నప్పుడు కొన్ని సేకరించి ఇలాంటివి కూడా మన భారతీయ సంస్కృతిలో ఉన్నాయని చెప్పడానికి మూలంగా అవి సేకరించి ఎగ్జిబిషన్లో ప్రదర్శించడం జరుగుతుంది. ఇక మరో కోణం, రెండవది ఈ ప్రాచీన రాతప్రతులు. ప్రాచీన రాతప్రతులు అనుకున్నప్పుడు మనం అందులో పూర్వం నుంచి అక్షర విజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి తన ముందు తరాల భవిష్యత్తు వాళ్ళకు అందడానికి చేసే ప్రయత్నంలో అనేక రకాల వస్తువుల మీద రాసుకోవడం జరిగింది. తను ఆ క్రమంలో రాళ్ల మీద శాసనాలుగా, బంక మట్టి పిల్లల మీద, చర్మాల మీద, లోహాల మీద, కాపర్ ప్లేట్స్ మీద, ఏనుగు దంతాల మీద, ఉంటే బోన్స్ మీద, ఇట్లా ఇత్యాది రకాలుగా రాస్తూ వచ్చిన క్రమేపీకరణములు తాళ్ల పత్రాల మీద, దాని తర్వాత వచ్చినటువంటి పేపర్ కూడా స్క్రోల్స్ అని అంటే చుట్టలని, మరియు పుస్తక రూపం ఉన్నటువంటి వాటి పేపర్ మీద, ఆ తర్వాత మనం చూస్తున్నటువంటి ప్రింటింగ్ అంటే ఆ రోజు ఉన్నటువంటి విజ్ఞానాన్ని ముందు తరాల భవిష్యత్తు అందడానికి చేసిన ప్రయత్నంలే ఒక్కొక్క క్రమేపీ లిపిని, అప్పుడు ఉన్నటువంటి లిపి బ్రాహ్మీ లిపి, ఆ బ్రాహ్మీ లిపి నుంచి ఆధారంగా ఏ విధంగా ఆకృతి జరిగాయో కూడా మనం ఆ యొక్క అక్షరాలలో చూడవచ్చు. లెటర్లో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అక్షరాలను ముందు తరాలకు అందించే తపనలో జానపదులు వారికి తెలిసినటువంటి జానపద గీతాలు కానీ, కథలు కానీ, సాహిత్యం కానీ, ఇతిహాసాలు కానీ, రామాయణ భాగవతాలు కానీ, అనేక రకాలుగా వైద్య శాస్త్రం కానీ, యునాని కానీ, రసాయన శాస్త్రాలు కానీ, మ్యాథ్స్ కానీ, ప్రతిదీ అందులో అక్షరాలు సబ్జెక్టులు అనేవి ఉండటం జరుగుతుంది. ఎంతసేపటికి తాళపత్రాలు అనగానే ఒక రామాయణ మహాభాగవతాలే అనుకుంటాం. అనేక రకాల అంశాలు కూడా అందులో దాగి ఉన్నట్లు మనం గుర్తించవచ్చు. దానితోడు స్కిన్, చర్మం మీద కూడా రాసినటువంటి అక్షరాలు, ఆ యొక్క కుల చరిత్రలు, జాంబవంతుని యొక్క చరిత్ర కూడా దాని మీద ఇప్పటికీ మనకు చూడటానికి కనిపిస్తుంది. ఇది ఒక రెండవ తెగగా మాట్లాడవచ్చు. ఇక మూడవది గిరిజన సాహిత్యమైనటువంటి, గిరిజన జానపదంలో ఇష్టమైనటువంటి సంగీత వాయిద్యాలు, ఇవి ఇక్కడ మనకు ఒక క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ వాయిద్యాలు సుమారుగా ఇక్కడ గిరిజన జానపద వాయిద్యాలలో 450 వరకు ఇక్కడ ఉండటం జరిగింది. ఈ 450 వాయిద్యాలలో 20 వాయిద్యాల వరకు అంతరించిపోయాయి. అంటే ఆ కళాకారుడు అంతరించే దశకు ఏర్పడిపోయింది. ఇప్పటికైనా ఈ వాయిద్యాలన్నీ ఒక జానపద సాహిత్యానికి, వాళ్ళ కుల చరిత్రకు, ఉపకులాలకు, మరియు వాళ్ళ పండగలకు, పవ్వాలకు, ప్రతిదానికి ఉపయోగించి వాళ్ళు చేసే నృత్యంకు ఆధారపడినటువంటి గిరిజన సంగీత వాయిద్యాలుగా చెప్పవచ్చు. ఇవి అంతరించే దశలో ఉన్నప్పుడు వీటి మీద ఉన్నటువంటి ఆసక్తితో తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసినటువంటి రిటైర్మెంట్ అయిన జయదీర్ తిరుమల రావు గారు వారి కొన్ని ఆసక్తితో ఇవన్నీ సేకరించి ఇదంతా ముందు తరాల భవిష్యత్తు వాళ్ళకు తెలియాలని, మన భారత సంస్కృతి ఇంత గొప్పదని చెప్పడానికి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల నుంచి సేకరించినటువంటి వాయిద్యాలను, సంగీతాలను, ఈ యొక్క డోక్రా వస్తువులను, ఈ ప్రాచీన రాతప్రతులను, ఇది మన భారత సంస్కృతి, మన భారతదేశ సంపద, ఇది మన విజ్ఞానము, మన సరస్వతి అని నిరూపించినట్టుగా ఇంత మనస్సుగా చెప్పడానికి తను సేకరించి ఇది
ప్రజలకు అందాలని, ప్రజలు ముందు తరాల వాళ్ళు తెలుసుకోవాలని, ఇంత మంచి విజ్ఞానాన్ని వాళ్ళు పొందాలని చేసినటువంటి గొప్ప కృషిగా చెప్పవచ్చు. ఇవన్నీ అంతరించిపోయే దశలో ఉన్నాయి. ముందుగా కళలను కాపాడాలి, ఆ కళలను బ్రతికించడానికి ఆ కళాకారులను బ్రతికించాలి అన్న ఒక తపనతోటే, ఇది ముందు తరాలకు అందాలన్న ఒక లక్ష్యంతో ఇది జయదీప్ తిరుమలరావు గారు చేసినటువంటి గొప్ప సాహసప్రదమైనటువంటి విషయంగా మనం చెప్పవచ్చు. ఇక్కడ జరిగినటువంటి ఈ మూడు విషయాలకు సేకర్త వారిదే అని కూడా మరోసారి గుర్తు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.